టీకా 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 ఏడ ఏడజూడు ఇదే మాటిన పడుతుంది నేను ఫస్ట్ డోస్ వేసుకున్నా కానీ సెకండ్ డోస్ దొరుకుతలేదని ఒకళ్ళు నువ్వు ఫస్ట్ డోస్ వేసుకున్నావా నాకు అది కూడా దిక్కులేదు అని ఇంకొకళ్ళు మీరు ముసలోళ్ళు ఇంట్లోనే ఉంటారు మేము బయట తిరుగుతాం మాకు గదా ఫస్ట్ వేయాల్సింది అని ఇంకా కొందరు నేను పలానా కంపెనీ డోస్ అయితేనే వేసుకుంటా అని ఒకళ్ళు అంటుంటే ఏహే ఏదో ఒకటి దొరికింది వేసుకోమని పక్కోళ్ళు సలహాలు ఇచ్చుడు నడుస్తుంది సరే అని సెంటర్ల కాడికి పోతే పరిషితేమో గిట్లుంది సెకండ్ డోస్ కు సెకండ్ నాడు కూడా లైన్లే ఏ సెంటర్ కాడ చూసినా జిబ జిబ్బు ఉన్నారు పబ్లిక్ అగో దగ్గర దగ్గర గుంపులు గుంపులు ఇట్లా నిలబడ్డారు దూరం ఉండాలనే రూల్స్ చాలా దూరం పెట్టిరు ఏం చేయమంటారు మరి ఆధారపడకుంటే టీకా లేసులు మళ్ళా ఒక్కొక్క తాన గంటల కమానా నిలబడలేక చెప్పులు నిలబాటులు లైన్ లో పెడుతున్నారు ఇక వీళ్ళని చూడండి నా ఆధార్ కార్డు తీసుకో నా ఆధార్ కార్డు తీసుకో అని పోలీసు మీదకి ఎట్లా పడుతున్నారు ఇంత ఇంత మంది ఎక్కువ ఇంత పనికున్నారని లోపలికి తలపేసుకున్నాడు ఎమ్మెల్యే సుట్టాన్ని ఎస్ఐ దోశ ఫైరోలు చేపించుకొని దప్పును టీకా వేసుకుంటారు అట కొందరు శుక్రవారం సూపర్ స్పైటల్ టీకాలు వేస్తారట అంటే ఆటో వాల క్యాబ్ డ్రైవర్లు చికెన్ సెంటర్ మటన్ సెంటర్ వాళ్ళు కిరాణా దుగ్నాలలో పనిచేసలు కటింగ్ షాప్ వాళ్ళు పెట్రోల్ బంక్ వాళ్ళు వీళ్ళంతా అయిపోయినాక గప్పుడు పద్దెనిమిది ఏళ్ళు నిండి నోళ్ళకి వేస్తారేమో మరి టీకాలతోటి ఎంత ఫైదా ఉందంటే నిరుడు ఫ్రంట్ లైన్ వారియర్స్ మస్తు మంది కరోనా అని కొందరు కాలం చేసిర్రు వ్యాక్సిన్ రాగానే మొదలు డాక్టర్లకు నర్సులకు పోలీసులకు సఫాయి వాళ్ళకు వేసిరు వీళ్ళందరికి సెకండ్ డోస్ కూడా అయిపోయింది వ్యాక్సిన్ వేసుకున్న వారియర్స్ అంతా ఇప్పుడు ధైర్యంగా చేస్తున్నారు అందుకే పబ్లిక్ అంతా మాకు టీకా ఈ నెలకర వరకు పరిస్థితులన్నీ కూడా పూర్తి అదుపులోకి రావటం అలాగనే జూన్ ఎండ్ వరకు కూడా కంప్లీట్ గా ఈ సెకండ్ వేవ్ నుంచి తెలంగాణ రాష్ట్రం బయటపడటానికి అవకాశం ఉంటుంది